ఈ ద్వారపూడి పుణ్యధామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల పాప విమోచనార్థం గ్రహ దోషాదులను వదిలించుకోవడానికి నాగదేవత ప్రతిష్ఠ జరిగింది। ఈ ప్రాంగణంలో భక్తులు తమ తమ పాప పరిహారార్థం ప్రత్యేక పూజలు చేస్తారు। భూగర్భ ఆలయానికి పక్క భాగమున నూతనంగా నిర్మాణం జరిగినదే పాప విమోచన దేవాలయం। ఈ ఆలయంలో కరిమారియమ్మ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠలు జరిగినవి। శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయటమైనది। ప్రతిరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి 1 గంట వరకు అన్నదానం చేయబడుతోంది। ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భోజన ప్రసాదం స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు। స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా। అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను। అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను। దేవదేవనాపై కరుణ కురియ వేళ దేవదేవనాపై కరుణ కురియ వేళ వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా। తెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా। స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా। స్వామి శరణం। స్వామి ఏ శరణం అయ్యప్ప। తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఇది ద్వారపూడి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం। ఇక్కడ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పేరుగాంచని చెప్పేసి ఆశీస్సులు అందించారు। భక్తులు ఏది కోరుకుంటే అది ఆ తీర్చే స్వామిగా ఇక్కడ ఎలిశాడు। నిజంగా కేరళ స్వామి తర్వాత ఆంధ్ర శబరిమల వాసుడిగా శ్రీ అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిచాడు। ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ ఈ దేవాలయానికి ఉన్న పేరు ప్రత్యక్షలో ఏ దేవాలయానికి రాలేదు। శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప। హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే। శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప। వ్యసనులు విషయేచ్ఛలతో అతలాకుతలమవుతున్న జీవితాలను దీక్షా సూత్రంతో శుద్ధి చేసే పరమాత్మ అయ్యప్ప స్వామి। ఆంధ్ర శబరిమల ద్వారపూడిలో వెలసిన ఆ మణికంఠుడి చల్లని చూపు మీ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, మరి నమస్కారం। పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి।